నమస్తే. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన హెల్త్ లైన్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ హిప్నోటిస్ట్ డాక్టర్ వి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్తే. కానీ డాక్టర్ గారిని అడిగి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. సో మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 0861230333999 నెంబర్కి కాల్ చేసేయండి. డాక్టర్ గారిని అడిగి ఏమైనా సందేహాలు ఉంటే సమాధానాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ గారు, మనం అలా కాల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో లేదో, అలాగే వెంటనే డాక్టర్ గారు కాలర్స్ కూడా వచ్చేసారు. సో మాట్లాడేద్దాం. అసలుకి మానసిక సమస్యలు ఏంటి, ఇంకా చాలా మీలో చాలా సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి మనకి మనకే. సో వాటన్నిటికీ కూడా మాట్లాడదాం డాక్టర్ గారు. అసలు మానసిక జబ్బులు నయమవుతాయంటారు కూడా. మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్కి ఒక డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేసి ఒక ఫిజిషియన్ కానీ సైకోథెరపీ కానీ ఇటువంటి థెరపీస్ కొన్ని రకాలైన చికిత్సలు మానసిక రుగ్మతలను ఎదుర్కొనే చికిత్సలను చేయగలిగితే ఖచ్చితంగా 100% మానసిక జబ్బులకి నయం అవడానికి అవకాశం ఉంది. సో మనకి ఇంత టైం ఏదైనా ఉంటుందా డాక్టర్ గారు, లేదంటే అది ట్రీట్మెంట్ లాగా ఏదైనా? అంటే వాస్తవానికి చాలా మందికి ఈ రోజు కూడా నేను గమనిస్తుంటాను, మన నెల్లూరేనే కాదు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైకాలజిస్టుల అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్ర నిద్రలేమే, బట్ ఆ నిద్రలేమి సమస్యతో లేదా వారి జీవితాంతం మందులు మింగుతూనే ఉంటారు. అంటే వీటిని మనం కానీ గమనిస్తే కరెక్ట్గా పరిష్కార మార్గాలు ఉన్నాయి, వీటిని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, వీటికి ఎన్నెన్నో వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. హలో అండి. నమస్తే అండి. మీ పేరు? సుబ్బారావు గారు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుబ్బారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు. సో మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. హలో. ఓకే సుబ్బారావు గారు, చెప్పండి. నేను ఏదైనా బాత్ ఎక్కువసేపు గడుపుతాను సార్. నేను ఓకే గడిపేటప్పుడు నాకు అంటే ఎవరు భర్త లేడు అనుకోండి సార్, ఆ భర్త అంటే అనవసరమైన ఆలోచనలు మీకు వస్తుంటాయి? రోజు వస్తుంటాయా లేకుంటే మీరు ఏదైనా ఒక టైం లో వస్తుంటాయా? ఎక్కువ బాత్రూమ్ లో ఉంటాను సార్ నేను, కొంచెం బాత్రూమ్ నేను నాకేంటంటే కొంచెం కడుగుతూ ఉంటూ వస్తాను సార్, కొంచెం టైం ఎక్కువ 30-40 నిమిషాలు కడతాను సార్, ఆ టైంలో ఇట్లాంటి గుర్తుకొస్తా ఉంటాయి. రైట్. అంటే వాస్తవంగా బాత్రూమ్ లో ఎక్కువసేపు గడపడం గానీ లేదా నీళ్లలో ఎక్కువసేపు స్నానాలు చేయడం గానీ గంటలు గంటలు ఉండడం గానీ లేకుంటే ఈ విధంగా ఉండేది కూడా ఇది ఒక మానసికమైన రుగ్మతే. అందుకని మొదటిగా ఈ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు ఏంటి అంటే, కొంతమంది స్నానాలు పదే చేస్తుంటారు గంటల తరువాత, అక్కడే వస్తున్నాయి. అంటే మీ మైండ్ కూడా బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతున్నాం కాబట్టి ఆ థాట్స్ని ఎక్కువ జనరేట్ చేసుకుంటున్నాయి. అందుకని మీకున్న సమస్య దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే వీటికి మీకు ఎన్నేళ్ళ నుంచి ఉంది అనేది నాకు ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏంటి, మీరు ఇంతకుముందు గతంలో ఎక్కడైనా మెడిసిన్స్ తీసుకున్నారా లేకుంటే ఎక్కడైనా కౌన్సిలింగ్స్ తీసుకున్నారా, ఈ అంశాలన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని మీకున్న మస్కిటోస్ లేకుండా అక్కడ ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ని కూడా చేసుకుని మీ ఆలోచనలకు ఆన్సర్ ఇవ్వద్దు. అంటే మైండ్లో తెలియకుండా ఆలోచనలు వస్తుంటాయి, రకరకాలు వెళ్తుంటాయి, దీనివల్ల నిద్ర పట్టదు, దానికి ఆన్సర్ ఇవ్వకుండా ప్రశాంతంగా మీరు రిలాక్స్ అవుతూ దానికి ఆన్సర్ ఇవ్వకుండా మీరు అలాగా నిద్రలోకి వెళ్తున్నప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఏమంటారు కారణం ఏమంటారు? వాస్తవానికి ఈ నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటంటే మొబైల్ని కొన్ని గంటలు చూస్తున్నారు రాత్రి. దయచేసి నిద్రలేమి ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నిద్రపోవడానికి ముందు ఒక 2 అవర్స్ కంప్లీట్గా సెల్ని ఆపేసేయండి, లేదా సెల్ని అసలు చూడొద్దు. ఎందుకంటే ఆ రేడియేషన్స్, ఆ కంట్లో ఆ యొక్క బ్లూ కలర్ రేడియేషన్, రెటినల్ ఇన్ఫెక్షన్ ద్వారా దాని ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా ఈ సెల్ ఫోన్ ఎక్కువ చూడడము, అదేవిధంగా ఆలోచనలను నియంత్రించే శక్తి లేకపోవడం వీటి ద్వారా, అదేవిధంగా శారీరక ఆరోగ్యం కానీ లేదా శారీరకంగా చాలా కేసులు దీని ద్వారా మానసిక రుగ్మతలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడండి. హలో. హలో అండి, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్యామ్ అండి. శ్యామ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. సో డాక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు, మీరు వాళ్ళని సందేహాలు. ఓకే శ్యామ్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి సార్? చెప్పండి. పాప చెప్పండి. గత 20 ఏళ్ళ నుంచి ఎంటుకలు పెరుగుకుంటుంది సార్. ఓకే ఫలితం ఉందా గారు? మీరు టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసారు. టీవీ దగ్గర నుంచి కొద్దిగా దూరంగా వచ్చేసేయండి శ్యామ్ గారు, లేదంటే డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. పీకుంటూ ఉన్నాయి ఎంట్రకలు, ఇలా పీక్కోవడం అనేది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెట్అప్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు, షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 991-222-504, 991-222-604.
తిరిగి హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, శారీరక రుగ్మతలు వ్యక్తికి ఇబ్బందిగా మారితే మానసిక సమస్యలు సమాజం కుటుంబంపై ఎలా ప్రభావితం చేస్తాయి? వాస్తవానికి ఒక శారీరక రుగ్మత, ఫిజికల్ డిజార్డర్ కానీ, ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేదా శారీరక రుగ్మత వచ్చినప్పుడు, మానసిక సమస్య వచ్చినప్పుడు, ఉదాహరణ కోపం అనుకోండి, కోపము ఒక మానసిక సమస్యలో భాగం. ఈ కోపం వచ్చేసరికి తన మీదే కాకుండా వస్తువులు బాగలగొడుతూ, ఇంట్లో భార్య మీద చేయి చేసుకుంటూ, లేదా ఇంట్లో వ్యక్తుల మీద చేయి చేసుకుంటూ, ఈ ఇంట్లో వ్యక్తులు కాస్త పక్కింటి వాళ్ళ మీద కోప్పడుతూ, ఇలా తెలియకుండా వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా కాకుండా టోటల్గా ఈ రుగ్మత యొక్క ఎఫెక్టు కుటుంబంతో పాటు సమాజం మీద మానసిక రుగ్మత ఎఫెక్టు ఖచ్చితంగా పడుతుంది. ఇది మానసిక రుగ్మతలో ఒక భాగం. ఎందుకంటే కోపం అనేది హై పీక్ నెగిటివ్ ఎనర్జీ అంటాం, అంటే అత్యధికంగా నెగిటివ్ ఎనర్జీని ఇండికేషన్ చేస్తుంది. దాన్ని కంప్లీట్గా యాంగర్ మేనేజ్మెంట్ అనే టిప్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, వాటి ద్వారా ఓవర్కమ్ చేసుకోవడానికి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. 10 కౌంట్ చేసుకొని స్లో అయ్యేసరికి ఏమవుతుందంటే, ఆ ఆలోచన, ఆ నర్వస్ సిస్టంలో ఇంపల్స్ స్లో అవుతాయి. ఖచ్చితంగా 10 కౌంట్ చేసుకున్నా కానీ, లేదా ఒక నిమిషం ఇన్స్టెంట్ రిలీఫ్ అవ్వడానికి అక్కడ రూమ్ నుంచి బయటకు వెళ్ళడం కావచ్చు, లేదా అతనికి ఉన్న హాబీని చేసుకోవడం ఉపయోగించడం కావచ్చు, వీటన్నిటి ద్వారా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ కోపం యొక్క సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, చాలా ఇబ్బందికరంగా మారి కష్టం అంట. అందుకనే వాటిని యాంగర్ మేనేజ్మెంట్ అంట, మేనేజ్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నమస్తే. మేడం, నా పేరు చెప్పండి. దగ్గరికి వెళ్తే అతనికి బ్రెయిన్ లో కొంచెం క్లాట్స్ ఉన్నట్లు చెప్పారు. ఓకే, మరి ఆ క్లాట్స్ ప్రభావమా ఏమో అయితే తెలియదు, కానీ బాగా ఈ మధ్య బాగా కోపం ఎక్కువ కావడము, మనుషుల మీద ఎక్కువ ఎక్కువ ఫైర్ అయిపోవడము, ఆ మిస్సెస్ ని గాని మమ్మల్ని, ఈవెన్ మమ్మల్ని కూడా చాలా ఎక్కువ తిట్టడము, అరవడము, ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఎక్కువ కోపం ప్రదర్శిస్తున్నారు. అసలు అది దాని ప్రభావమా, లేకపోతే అతనికి ఏమన్నా మానసికంగా ఏమన్నా ప్రాబ్లం ఉందా? అర్థం కావడం లేదు. వయసు ఎంతమ్మా, ఎంత వయసు ఉన్నారు నాన్నగారికి? వయసు 70 ఇయర్స్ ఉంటుంది సార్, 65 అబౌవ్. ఓకే, మిగిలిన ఫిజికల్ యాక్టివిటీస్ బాగానే నడవడం అన్ని బాగానే ఉంటాయమ్మా? నడుస్తారు సార్, బాగానే నడుస్తారు. అతని పని, అతను లాయర్ సార్, మామూలుగా యాక్చువల్ గా చాలా డిగ్నిటీగా ఉండే అతను. ఉన్నట్టు ఉండి ఇట్లా బిహేవ్ చేస్తా ఉంటే అది మానసిక సమస్యనా, లేకపోతే అతనికి ఏమన్నా ఇంకా సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిఎస్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాం సార్. సార్ ఏంటంటే అక్కడే పక్కనే ఉండే కౌన్సిలింగ్ అతని దగ్గరికి పంపించారు. వాళ్ళు మామూలుగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా కనుక్కున్నారు, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేవాళ్ళు ఇట్లాని. కొంచెం చిన్నప్పటి నుంచి ఏంటంటే అతను ఇండివిజువల్ గా ఉంటూ కొంచెం ఆరోగెంట్ గానే ఉండేవాళ్ళు అనమాట. అంటే డీసెంట్ ఆరోగెంట్ తెలియదు ఉండేవాళ్ళు. మేము 5 మెంబర్స్ అయితే మమ్మల్ని బాగా చదివించి మా అమ్మగారు బాగా కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు ఇంట్లో అందరం ఎంప్లాయీస్. మరి అతను చాలా బాగా డిగ్నిటీ, ఇప్పుడు ఉన్నట్టుండి ఆలపేషంగా ఒక 3-4 మంత్స్ నుంచి ఎక్కువ కోపము, మనిషి మీద ఫైర్ అయిపోవడము, పని వాళ్ళ మీద అరవడము, అమ్మ మీద ఏదో ఒకటి అరిచేసేయడము. ఈవెన్ మేము చెప్పడానికి వెళ్తే మమ్మల్ని ఒక్క మాట అన్నవాడు కాదు, ఇప్పుడు మటుకు అరుస్తున్నాడు. అది మానసికంగా సంబంధించిందా, ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలో మాకు అర్థం కావడం లేదు. ఓకేమ్మా, మీకు ఈ బైపాస్ సర్జరీ జరిగి ఎన్ని నెలలు అయింది? అందువల్ల అసలు దానికి దీనికి సంబంధం ఏం లేదు. కాకుంటే ఏమవుతుందంటే, ఒక 60-65 ఇయర్స్ రాగానే వాళ్ళలో ఏం జరుగుద్ది అంటే, రిప్రెషన్ అనేది ఉంటుంది. ఒక 4-5 సిట్టింగ్స్ లేదా 2-3 సిట్టింగ్స్ లో ఒక కౌన్సిలింగ్స్, థెరపీస్ ఉంటాయి. అదే విధంగా యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పించాలి. ఇలా గానీ కుదరలేదు అంటే నెక్స్ట్ మెడిసిన్స్ గారు డాక్టర్ గారిని క్లినిక్ కి సంప్రదించండి. అలాగే డాక్టర్ గారు, మనిషిలోని అంతర్గత శక్తుల్ని మానసిక వ్యాధులు నయం చేస్తాయంటారా? వాస్తవానికి ఈ విషయం చాలా మందికి తెలియదు. కంట్రోల్, మనిషిలో ఉన్న ఫీలింగ్ కంట్రోల్, అదేవిధంగా మనిషిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి, అదేవిధంగా మనిషిలో ఉన్న ధైర్యము, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ అంతర్గత శక్తులుగా తీసుకుంటాం. ఈ అంతర్గత శక్తులను ఉపయోగించి విల్ పవర్ అంటాం. ఆ విల్ పవర్ను ఉపయోగించి మానసిక రుగ్మతలను ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనిషిలో అంతర్గత శక్తులు కరెక్ట్గా ఎవరైతే ఉపయోగించుకోగలరో వారు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. అదే, అసలు వాస్తవంగా మానసిక సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ భయము ఇవన్నీ ఏమవుతుందంటే, వాళ్ళ విల్ పవర్ని ఆ విధంగా పెంచుకోవడానికి కొన్ని లక్షల మంది వారికి ఉన్న మానసిక రుగ్మతలను లేదా వారికి ఉన్న డిజార్డర్స్ ను నార్మల్ చేసుకుని అద్భుతంగా తయారైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా మా కౌన్సిలింగ్ లో మేము ఇస్తున్న కౌన్సిలింగ్స్, థెరపీస్ ద్వారా కొన్ని వేల మంది నయమై క్లియర్ అయ్యి, అనేక సంవత్సరాల నుంచి మానసిక రుగ్మతల్లో ఉన్న వాళ్ళు నయమై క్లియర్ అయిన కేసులు. సార్, నా పేరు ఆఫ్రిన్. ఆఫ్రిన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
ఉదయగిరి నుంచి సార్. నాది బీఎడ్ అయిపోయింది కానీ ప్రాబ్లం మా తమ్ముడిది సార్. ఓకేమ్మా చెప్పు. సార్ మా తమ్ముడికి కోపం ఎక్కువ, నైట్ ఎక్కువ నిద్రపోడు, ఎప్పుడు చూసినా ఏదో ఒకని తిట్టా ఉండడము, నన్ను ఏదైనా అండము, అమ్మ మీద ఆచేయడము, ఎప్పుడు చూసినా వాడు మన లోకంలో ఉండట్లేదు సార్. ఏందో. ఓకేమ్మా మీరు ఒక పని చేయండి, మీ తమ్ముడికి ఏజ్ ఎంత? మా తమ్ముడికి 17 సార్. 17. అందుకని వాస్తవం ఇది ఈ మధ్య కాలంలో ఉందా, మొదటి నుంచి ఇలాగే ఉన్నాడా? 2 ఇయర్స్ నుంచి సార్. ఓకేమ్మా దానికోసం మీరు ఎక్కడైనా చూపించారా? చూపించలేదు, వాడే సర్దుకుంటాడు అని గమ్ముగున్నాము. ఓకే మీరు కనీసం ఏం చేస్తారంటే, మీరు యాక్చువల్గా దానికి సంబంధించిన ఆ కోపము బిహేవియర్ లో చేంజ్ వస్తుంటే దానికోసం మీరు కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకుంటే మంచిది. ఒకవేళ ఉదయగిరి నుంచి మీరు రాలేకపోతే వీలైనంత వరకు అక్కడెక్కడైనా యోగా సెంటర్స్ కానీ ఆ విధంగా ఉంటే ఫస్ట్ రిలాక్స్ చేయించడానికి అటువంటివి నేర్పించండి. ఒకవేళ కుదరలేదంటే నెల్లూరులో సైకాట్రిస్టులు కావచ్చు లేదా మా కౌన్సిలింగ్ సెంటర్ కావచ్చు, ఎక్కడైనా మీరు వెళ్ళి చూపించుకోవాలి. ఇలాగే పెట్టుకునే కొద్ది ఏమవుద్దంటే అతనికి కోపం ఎక్కువైపోయి హార్మోన్స్లో ఇన్బ్యాలెన్స్ అయిపోయి డిస్టర్బెన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నా దగ్గరనే కాదు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. టెంపరీగా అతని యొక్క స్ట్రెస్ కోపాన్ని తగ్గించడానికి మీరు ఏం చేస్తారంటే అక్కడ ఏదైనా యోగా సెంటర్స్ మంచి గురువులు ఉంటే వాళ్ళతో మీరు ఫాలో అప్ చేస్తే కొంత బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే వాడికి కోపం బీపీ ఎక్కువ సార్. ఏది అయినా అసలు మేము ఏదో ఒక మాట అంటే అసలు ఊరుకోడు, ఏదైనా పగలు కొట్టేస్తాడు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వాస్తవంగా అది ఒక మానసిక రుగ్మతలో అది ఒక లక్షణం, అందువల్ల ఆ సైకలాజికల్ ప్రాబ్లం లక్షణం కాబట్టి కంపల్సరీగా మీరు ఏంటంటే నా దగ్గరనే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కౌన్సిలింగ్ సెంటర్స్ కావచ్చు, సైకాట్రి సెంటర్ కావచ్చు, తీసుకెళ్తే ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆయన కొన్ని కోపానికి సంబంధించిన మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్చుకోవాలా, మీరు చెప్తే అతను వినడు. అందుకని ఏంటంటే మీరు కంపల్సరీగా వేరే డాక్టర్స్ అటువంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఫలితం ఉంటుంది. రైట్ అమ్మా. ఓకే ఆఫ్రిన్ ఆఫ్రిన్ ఇంకా మీకు ఏదైనా? అదే అమ్మా ఇవన్నీ అతనిలో బిహేవియర్ పరంగా పర్సనాలిటీలో డిజార్డర్ కాబట్టి వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు కంపల్సరీగా మీ వల్ల కాదు. అందుకని మీరు ఏదో ఒక డాక్టర్నో ఫిజిషియన్నో లేదా సైకలాజికల్గా సైకాలజిస్ట్నో సైకాట్రిస్ట్నో ఎవరో ఒకరిని మీరు కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితేనే దీంట్లో బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఆఫ్రిన్ మీరు ఒకసారి ఏదైనా సందేహాలు ఉంటే కనుక డాక్టర్ గారిని వచ్చి కలవండి. ఓకే డాక్టర్ గారు. అలాగే ఈ ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాస్తవంగా ప్రశాంతంగా ఉండడానికి ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే యాంత్రిక లోకంలో బిజీ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండడానికి సెల్ ఫోన్ని కొద్దిగా తగ్గించండి, పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, కొంత తగ్గించడము. రెండోది హాబీస్, అదేవిధంగా వాకింగ్ కావచ్చు, అదేవిధంగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. అంటే సూర్యుని యొక్క ఉండడం, అనవసరమైన ఆలోచనల్ని పక్కన పెట్టడం. హర్రీ వర్రీ కర్రీ విల్ బర్రీ యూ, అంటే మన హర్రీ కానీ వర్రీ కానీ కర్రీస్ కానీ మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు కానీ వీటిలో నియంత్రణ శక్తిని ఉపయోగించి ఆహారం విషయం కావచ్చు, మనం తీసుకుంటున్న అదేవిధంగా ఫుడ్ కావచ్చు, లేకుంటే మనం మన యొక్క ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ మనిషిని ప్రశాంతత ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు కాలర్ ఉన్నారు మాట్లాడారు. హలో అండి నమస్తే, మీ పేరు? హలో హలో నమస్తే సార్, మీ పేరు సార్? కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలనే టెక్నిక్స్ ఒకవేళ ఇవన్నీ మీకు అయినా కూడా ఒక 2-3 పాయింట్స్ మీకు చెప్తాను. మొదటిగా మీరేం చేయాలంటే మీ బ్రెయిన్ కి అంటే మీరు కనీసం ప్రాణాయామ టెక్నిక్ అయినా మీరు మీ ఆహారంలో ఎక్కువగా ఈ మసాలాలు లేకుంటే ఇటువంటి వాటిని కొంత తగ్గించండి. దీని ద్వారా కోప నియంత్రణ శక్తి పెరుగుద్ది. అదేవిధంగా వాటర్ ఎక్కువ తీసుకోండి. దీంతోపాటు మీరు చేయాల్సిన పని మీరు రిలాక్స్ అవ్వడానికి, అదేవిధంగా కోపం ఎందుకు వస్తుంది, దీని మూలమేంటి, పరిస్థితులు ఏంది, వ్యక్తులా ఎదుటి వ్యక్తులా, ఇవన్నీ మీరు గమనిస్తూ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైనా యోగా కానీ లేకుంటే అక్కడ ఏదైనా అవకాశాలు ఉంటే చూడండి. లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను లైఫ్ కి అని కొట్టంగానే LIFEKEY అని కొట్టంగానే మీకు దాంట్లో కోపాన్ని ఎలా నియంత్రించాలని నా వీడియో చేస్తున్నాం. మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు హెల్త్ లైన్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెట్అప్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు, షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 991-222-504, 991-222-604. యాక్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వర్కింగ్ కండిషన్ లో ఉండి ఏ కారణం చేతనైనా వాడని మీ సెట్అప్ బాక్స్ ను యాక్ట్ వారికి ఇచ్చి సరైన ధరను పొందగలరు, షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 991-222-504, 991-222-604.
హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ డాక్టర్ గారు హలో అండి, నమస్తే. మీ పేరు? హలో, నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు. నమస్తే. మా అమ్మకి 45 సంవత్సరాలు ఉంటుందండి. ఎవరికి? మీ అమ్మాయికి. అమ్మాయికి. ఓకే ఓకే అమ్మ, చెప్పండి. పాప ఈ మధ్య ఇద్దరు పిల్లలు, అబ్బాయి కూడా, అబ్బాయి బీటెక్ చేశారు, బాగున్నారు. ఓకే. అమ్మాయికి ఓకే సరికి దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే దీన్ని ఏమంటామంటే అనుమానము. అంటే నా మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఇది వాస్తవంగా దీన్ని పారానాయిడ్ టెండెన్సీ అంటాం. అంటే తెలియకుండా ఒక మానసిక అనుమానపు జబ్బు అంటాం. అది ఏదన్నా కూడా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు మందులు వాడుతుండడంతో పాటు ఆమెలో విల్ పవర్ పెరగాల. అంటే ఆమెలో మానసికంగా ఎస్ ఇదంతా కరెక్ట్ కాదు, నేను కరెక్ట్గా ఉండడానికి మనసును సిద్ధింపజేసుకోవాలా అనే విధంగా సెట్ కావండి. మందులతో పాటు వారికి విల్ పవర్ పెంచాలి. మీరు ఎక్కడైనా కూడా మీరు కౌన్సిలింగ్ థెరపీస్ అనేవి ఉంటాయి, హిప్నోథెరపీ కావచ్చు, అదేవిధంగా విల్ పవర్ థెరపీ కావచ్చు, అదేవిధంగా సైకోథెరపీ కావచ్చు. ఇటువంటి వైద్య విధానాల ద్వారా దాంట్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మతలో ఒక భాగం అండి. అది ఊటనే అనట్లేదు, నిజంగా ఆమెకు తెలియకుండా జరుగుతుంది. ఆమె పాపం కావాలని చేయట్లేదు. ఆమెలో తెలియకుండా ఆమెలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ద్వారా లేదా ఆమెలో ఏర్పడుతున్న నర్వస్ సిస్టమ్ ఇంపల్సెస్ ద్వారా డిస్టర్బ్. సో డాక్టర్ గారు చాలా మందికి ఎందుకలా అంటారు అట్లా, అవి తగ్గించుకోవడానికి కూడా ఏం చేస్తారు? వాస్తవానికి నిద్రలేమి, పీడకలలు, ఆందోళన ఇవి మూడు మానసిక జబ్బులు రావడానికి ప్రారంభానికి చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్ అవి. అందుకని ఎవరైతే ఈ మూడు మీరు చెప్పినట్టుగా పీడకలు అన్నారు, నిద్రపడుతుంటుంది బట్ పీడకలు భయంకరంగా, తెలియకుండా పాములు వచ్చుతున్నట్టుగా లేదా తెలియకుండా చచ్చిపోతున్నట్టుగా లేదా చచ్చిపోయినట్టుగా లేదా ఏదేదో చేసుకున్నట్టుగా లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టుగా ఇవన్నీ వస్తుంటాయి. ఈ పీడకలలు ఎందుకు వస్తున్నాయంటే వారికి గతంలో జరిగిన ఆ యొక్క థింకింగ్ లేదా వారి యొక్క ఆలోచన విధానం సబ్ కాన్షియస్ నర్వస్ సిస్టమ్ ద్వారా మైండ్లోకి ఫిక్స్ అవ్వడం ద్వారా కల రూపంలో వస్తుంటుంది. అందుకని ఇలా పీడకలు వస్తున్నప్పుడు ఉదయం లేచి వారు ఆందోళనకరంగా ఉంటారు, ఆందోళనకరంగా, భయంగా, ఇబ్బందికరంగా ఉంటారు. అందుకని పీడకలని ఓవర్కమ్ చేసుకోవడానికి చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే వాళ్ళు రిలాక్స్ అవ్వాలి. ప్రాణాయామ టెక్నిక్ కావచ్చు, జాకబ్సన్స్ రిలాక్సేషన్ కావచ్చు, అదేవిధంగా వారు ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, వాకింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఏదో ఒక కాన్సెప్ట్. అంటే వారు ఫిజికల్గా మైండ్ పరంగా స్ట్రాంగ్ అవుతూ. రెండవది, ఈ పీడకల్లు ఎక్కువ వస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ మధ్య కాలంలో అధ్యయనాల్లో సముద్రపు అలలు ఉంటాయి, తెల్లటి వస్తువులు లేదా సముద్రపు అలలను ఒక 10-15 నిమిషాల పాటు తీక్షణమైనంత వరకు వైట్ కంటెంట్ని చూడడానికి చూడాలా. రెండవది, దీనికన్నా అలల ద్వారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా పీడకల్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హలో 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 నమస్తే అండి, మీ పేరు? ఓకే అమ్మా, చెప్పండి. సార్, నాకు కొంచెం కోపం చాలా ఎక్కువ. ఏదన్నా ఎవరేమన్నా అంటే అది అన్నం ప్లేట్ కానీ ఏదన్నా బేబీ కానీ ఏదన్నా కింద పడేస్తాను. మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, ఏంటో అనే టెన్షన్. మా 13 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. డాడీ చనిపోయాక మామయ్య మ్యారేజ్ చేస్తున్నాడు. నైట్ లేట్ గా వచ్చినా, ఒకవేళ డ్రింక్ చేసి వచ్చినా, అదొక విపరీతమైన. ఇప్పటికి ఎవరికి చెప్పుకోలేదు సార్, టీవీలో మిమ్మల్ని చూసి మిమ్మల్ని కలుద్దాం, మీతో మాట్లాడదాం, అసలు మీరైనా చెప్తారు కదా మా సొల్యూషన్ అనే దానికి నేను ఇప్పుడు కాల్ చేశాను. ఓకేమ్మా, మీ సమస్య మీరు అన్నారు ఈ విధంగా ఆందోళనకరంగా లేకుంటే ఈ విధంగా ఉంది, ఇటువంటి కేసులు ఎన్నో వస్తుంటాయి. మీరు హిప్నోథెరపీ అనే వైద్యం ఉంది, ఆ హిప్నోథెరపీ వైద్యం ద్వారా మీకున్న ఆ లక్షణాలు పటాపంచలవుతాయి. ఈ ఇప్పుడు లైవ్లో వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ ఏంటంటే కోపం సార్, కోపం సార్, కోపం అన్నారు. కోపము పేరుకు చిన్నదే కానీ రెండు అక్షరాలు ఉందేమో కానీ బట్ దాంట్లో నుంచి వచ్చే సీక్వెన్సీ తెలియకుండా బంధాలను డ్యామేజ్ చేస్తుంది, రిలేషన్స్ని డ్యామేజ్. కోపము ఎదుటి వ్యక్తిలో మార్పు కోసం ప్రయత్నించాలా, కోపాన్ని హుందాతనంగా ప్రదర్శించాలా, కోపం వస్తున్న సమయంలో ఒక 10. దీంతో పాటు మీరు అన్నారు అసలు నా సమస్య నాకేం తెలియట్లేదు సార్, అసలు నా విషయం నాకే. దీన్ని ఏమంటామంటే మానసికమైన ఆందోళనతో పాటు ఈ తెలియకుండా మైండ్లో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి మీకు. అందుకని దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి హిప్నోసిస్ అనే వైద్యాన్ని, మీరు సెల్ఫ్ హిప్నోసిస్ అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రశాంతమైన జీవితం, హ్యాపీగా, ఆనందంగా జీవించడానికి 100% మీకు అవకాశం ఉంటుందమ్మా. ఓకే శిరీష గారు, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఒకసారి క్లినిక్ నుంచి. చాలా మంది కోపం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టే అన్ని పగల కొట్టేయడం ఇలా చేస్తారు. కొంతమంది ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటారు, ఒంటరిగా ఉండాలని చాలా మంది లాంగ్ అలా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా గడపాలనుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఒంటరిగా ఉండడం అనేది? వాస్తవంగా
కోప సమయంలో లేదా కోపం తీవ్రమవుతున్నప్పుడు ఆ రూమ్ నుంచి కొంచెం పక్కకు పోవడం మంచిదే కానీ ఇంట్లోంచి వెళ్ళిపోయి తిరిగి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎస్ ఇలా చేస్తుంటారు, ఇది తప్పు కాన్సెప్ట్. అందుకనే కోపం కన్నా తక్కువ అయిన ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కోపం అనేది పీక్ స్టేజ్ నెగిటివ్ ఎమోషన్. కోపం కన్నా తక్కువైన ఎమోషన్ అసహనము, అసంతృప్తి. వీటిని మీరు అప్లై చేయండి. ఇదిగో ఏ మనిషివా నువ్వు అనేది కోపం. నువ్వు గుడిట ప్రవర్తిస్తావా అసహనము. అంటే కోపము కన్నా తక్కువైన ఎమోషన్స్ని అప్లై చేసే విద్యని నేర్చుకోండి. ఇది టెంపరీ అయినా కూడా ఈ నేర్చుకోవడం ద్వారా కోపాన్ని తగ్గించవచ్చు. అందుకని మీరు మెడిటేషన్ చేయండి, సెల్ఫ్ హిప్నోసిస్ తీసుకోండి, హిప్నోథెరపీ తీసుకోండి, ఏదో ఒక విధంగా. ఎందుకంటే దీన్ని లాంగ్ పీరియడ్లో మనం బేర్ చేయకూడదు. ఒక ఒక వస్తువుని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. ఈ బాటిల్ని నేను ఒక నిమిషం ఇలా పట్టుకున్నాను, హ్యాపీగా పట్టుకోవచ్చు. 2 నిమిషాలు పట్టుకున్నాను, హ్యాపీగా పట్టుకోవచ్చు. 3 నిమిషాలు పట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు లేదా గంట తర్వాత నాకు ఇక్కడ చేయి నొప్పి తీస్తుంది. ఇలా ఒక 2, 3, 4, 5 గంటల తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్ది. లేదా ఒక రోజంతా ఇలా పట్టుకున్నాను అనుకో, ఇంకా చేయే పెరలైజ్డ్ అయిపోయి ఇంకా చేయే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఒకసారి మానసిక సమస్యలను కూడా మీరు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 సంవత్సరం పర్వాలేదు, 4, 5 సంవత్సరాలు వచ్చేసరికి, ఇలా కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం బాడీ మైండ్ టోటల్ డిస్టర్బెన్స్ అవుద్ది. అందుకనే మానసిక సమస్యల్ని మీరు మొయ్యొద్దు, వాటిని ఓవర్కమ్ చేసుకోండి, అది ఏ రూపానైనా కూడా. అందుకనే నా లైఫ్ కీ అనే ఛానల్లో దానికి కారణం ఏంటంటే ఒక అవేర్నెస్ రావాలా. శారీరకమైన రుగ్మతలకు అవేర్నెస్ ఉండేది కానీ మానసికమైన రుగ్మతలకు ఇది ఒక స్టిగ్మా. కౌన్సిలింగ్ సెంటర్కి రావాలంటే కొంతమంది ఫీల్ అవుతాడు వాడికి ఏదో పిచ్చనో ఇంకోటో ఇంకోటి, ఇవన్నీ భ్రమలే. జ్వరానికి ఎలా మనం ఒక డాక్టర్ని కలుస్తున్నామో మానసిక సమస్యకు కూడా ఓపెన్ అవుతూ కలవాలా దాంట్లో. ఎందుకంటే తప్పేం లేదు. దీపికా పడుకునే వంటి హీరోయిన్ చెప్పింది, డిప్రెషన్ని డీ కొట్టండి అని చెప్పింది. డిప్రెషన్ని ఓవర్కమ్ చేయండి. నాలాగా మీరు ఉండొద్దు, నేను బయటపడ్డాను, మీరు కూడా సైకాలజిస్టుల సైకాట్రిస్టుల సహాయం తీసుకోండి అని స్పష్టంగా చెప్పింది. అందుకని లైవ్లో ఎవరైతే చూస్తున్నారో లాంగ్ పీరియడ్లో భరించడానికి అవకాశం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంటికలు ఊడిపోవడం, అసలు రావడము, ఈ రకరకాల లక్షణాలు వస్తున్నాయి. అందుకని దీన్ని లాంగ్ పీరియడ్లో బేర్ చేసుకోవద్దని నేను తెలియజేస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో అండి. హలో, హలో సార్, నమస్తే. మీ పేరు? ప్రదీప్ మేడం. సారీ సార్, పేరు? ప్రదీప్. ప్రదీప్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతపేట దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. ఓకే ప్రదీప్ గారు, చెప్పండి. సార్ నా ఏజ్ 22 సార్. 22, ఓకే. సార్ ఇప్పుడు నాకు ఒక 3 ఇయర్స్ నుంచి అంటే డైలీ ఫోన్ వీడియోస్ చూడడము, మాస్టర్బింగ్ చేయడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది సార్. అది అది కంట్రోల్ చేసుకుందాం అంటే ఒక అడిక్ట్ లాగా అయిపోయినా. కంట్రోల్ చేసుకుందాం అంటే నాకు కంట్రోల్ కావట్లేదు. మళ్ళీ దానితో అదొక డైలీ అదొక ప్రాసెస్ లాగా అయిపోయింది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒకవేళ దానికి ఇంకేమన్నా ప్రాబ్లం వస్తుందా నాకు అనేది కొంచెం చెప్పండి సార్. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నాకు కుదరట్లేదు. వస్తంగా అయినా కూడా నేను సైకాలజిస్ట్ అనే చెప్పుకుంటాను కానీ సెక్సాలజిస్ట్ అని ఇండియాలో ఉంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెన్గా చెప్పారు, సార్ ఈ విధంగా ఉంది, నేను ఈ విధంగా మాస్టర్బేషన్ చేస్తున్నాను, హస్తప్రయోగం చేస్తున్నాను, దీని ద్వారా నేను ఏ విధంగా చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గత 2-3 రోజుల నుంచి ఈ విధంగా డిస్టర్బెన్స్ అవుతున్నారు, లేకుంటే ఈ విధంగా ఉన్నారు. అందుకని హస్తప్రయోగం అనేది ఏమి తప్పేం కాదు, బట్ దాన్ని లిమిటేషన్ చేయండి. రెండవది వచ్చరికి ఆలోచనలను నియంత్రించడానికి మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీకు థెరపీస్ ఉన్నాయి. మీరు మొదటిగా మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి మైండ్, దీంతోపాటు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి వాస్తవంగా ఇక్కడ చెప్పలేను. వాటిని ఒక సెక్సాలజిస్ట్గా నెంబర్ ఆఫ్ పెట్టాను, వాటిని చూడండి. ఇంకా పర్సనల్గా మీరు కలవాలంటే రండి. అదేవిధంగా వచ్చేసరికి మీకున్న ఆందోళన ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలంటే మీరు కంప్లీట్గా ఈ యొక్క మీరు ఈ విధంగా చేయడం తప్పేం కాదు. కాకుంటే రెగ్యులర్గా ఈ విధంగా చేస్తూ చేయడం అనేది నర్వస్ సిస్టంలో ఇబ్బంది అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మీకు విల్ పవర్ అంటాం. ఆ విల్ పవర్ని పెంచుకొని సెల్ఫ్ కంట్రోల్ పవర్, విల్ పవర్ని ఎలా పెంచుకోవాలా, సెల్ఫ్ కంట్రోల్ పవర్ని ఎలా పెంచుకోవాలా, ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు తెలుసుకున్నారంటే ఏ రకమైన దాన్నైనా మీరు మైండ్ ద్వారా సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే ప్రదీప్ గారు, వీలైతే కలవండి. సో అలాగే డాక్టర్ గారు, చాలా మందికి హలో, హలో సాబిరా గారు, మీరు టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసేయండి. నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే మా టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. సాబిరా గారు టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసేయండి, లేదంటే టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసేయండి. ఓకే డాక్టర్ గారు ఉన్నారు. ఏంటంటే నాకు కోపం ఎక్కువ వస్తుంది సార్. అది బ్లడ్ ప్రెషర్ సంబంధించింది కాదు, నర్వస్ సిస్టమ్ లో తెలియకుండా మీకు అంటే చాలా సింపుల్ గా ఇప్పుడు యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ యూట్యూబ్స్ ఉన్నాయి, వాటిలో యోగాలో ప్రాణాయామ టెక్నిక్ ఎలా చేయాలని తెలుసుకోండి. ఈ యోగాలో ప్రాణాయామ టెక్నిక్ హై బీపీ ఉన్న వాళ్ళకి, లో బీపీ ఉన్న వాళ్ళకి ఎలా అనేది కూడా నేర్పిస్తారు. కంపల్సరీగా వీటిని నియంత్రించడానికి ఆల్రెడీ ఇందాక చాలా టెక్నిక్స్ చెప్పాను. అదేవిధంగా ఇంకా టెక్నిక్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఇస్తున్నాను. ఓకేమా? ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక ఒకసారి. అదే సార్, ఏమైనా గుర్తుంటే అదే మైండ్ లో ఉండిపోతుంది సార్, అది పోవటమే లేదు నాకు, అదే టెన్షన్ అలాగే ఉంటుంది. ఓకే అండి,
రైట్. దాన్ని ఏమంటాం అంటే మీకు తెలియకుండా సైకలాజీ, మీరేం చేయాలంటే దానికి సంబంధించిన మీరు కౌన్సిలింగ్కి రండి, లేదా ఎవరైనా సైకాట్రిస్ట్ని ఎవరినైనా కలవండి, ఎక్కడికైనా వెళ్ళండి. దాని ద్వారా మీకు దాని నుంచి స్నేహ క్లినిక్ అని చెప్పారు కదండి, అభిరామ్ హోటల్ దగ్గర డాక్టర్ గారు హలో. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? కుమార్ అండి. కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెంగళగిరి నుంచి అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. బిజినెస్, నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయింది. ముందుగానే ఫెయిల్ అవుతానని ముందుగానే ఫీల్ అయిపోతున్నాను నేను. రైట్. దీన్ని ఇన్ఫీరియర్ సార్, అసలు చేసుకోవడం, 10 మందిలో మాట్లాడలేకపోవడం, పబ్లిక్ స్పీకింగ్ మీద కమ్యూనికేషన్ పెంచుకోవడానికి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం కానీ, యోగా కానీ, అతని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసే సిస్టంలో చేసుకోగలిగితే అతనికి ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏంటంటే కౌన్సిలింగ్ చెప్పండి. అదేమ్మా అంటే, అదేమ్మా, అందువల్ల మీరేం చేస్తారంటే ఎవరైతే మెడిసిన్స్ మింగడానికి ఇష్టపడరో, ఎవరైతే మెడిసిన్స్ వద్దనుకుంటారో, వారి కోసం చాలా అద్భుతమైన థెరపీస్ ఉన్నాయి మా కౌన్సిలింగ్ సెంటర్లో. హిప్నోథెరపీ అనేది ఉంది, సైకోథెరపీ అనేది ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేది ఉంది, అదేవిధంగా రిలాక్సేషన్ థెరపీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మీ అబ్బాయి లైఫ్ స్టైల్ మారడానికి అవకాశం ఉంటుంది. మీరు వెనకంజు వేయకుండా దానికి సంబంధించిన తీసుకురండి, దాంట్లోంచి చక్కని పరిష్కారం లభిస్తుంది. ఓకేమ్మా. డాక్టర్ గారు, అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. సిగరెట్ కానీ, డ్రగ్స్ కానీ, మందు కానీ, ఇవి అలవాటైతే వాటిని వదులుకోలేమని వాళ్ళే ఫీల్ అయిపోతుంటారు. అసలు ఇది మనం ఎలా దూరం చేయొచ్చు అంటే, వాస్తవానికి సిగరెట్, గుట్కా, ఆల్కహాల్, అదేవిధంగా డ్రగ్స్, వీటిని నియంత్రించడానికి మన బాడీలోనే శక్తి ఉంది. వాస్తవానికి మన బాడీలో, మన మైండ్లో మనకున్న జబ్బుల్ని, అంటే జబ్బుల శాతాన్ని, 80% జబ్బుల్ని నియంత్రించే శక్తి మన బాడీకి ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఉంది. దానికోసం వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ పవర్. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు నేను అడుగుతుంటాను, మీరు స్మోక్ లేకుంటే ఫలాంది ఎలా ఆపారంటే, ఒక అతను లేచి చెప్తాడు, సార్ నేను అయ్యప్ప మాలేశాను, 40 రోజుల తర్వాత దాంట్లోంచి నివారణ క్లియర్ అయినా. ఇంకొక ఆయన, నేను జీసస్ క్రైస్ట్ నమ్ముకున్నాను, విల్ పవర్తో తగ్గింది. ఇంకొక ఆయన, ఫలాని కల్కి దేవుని నమ్ముకున్నాను, తగ్గింది. అంటే ఒక విల్ పవర్ను ఉపయోగించి అతను 10 ఏళ్ళ అలవాటునైనా ఓవర్కమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చేసరికి అవర్షన్ థెరపీ అంటాం, హిప్నోథెరపీ అంటాం, అదేవిధంగా స్విస్ టెక్నిక్స్ అంటాం. ఇటువంటి టెక్నిక్స్ ద్వారా వీటిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో యువత పెడదారిన పడడానికి ఈ సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, గుట్కా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీటి నుంచి పూర్తిగా యువతని ఓవర్కమ్ చేయాలంటే కాలేజ్ లెవెల్స్ నుంచి లేదా స్కూల్స్ లెవెల్ నుంచే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, అదేవిధంగా వ్యసనాలను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అడిక్షన్ మేనేజ్మెంట్ మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్స్ ఇప్పించాలి. చాలా ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ట్రైనింగ్స్ ఇప్పించరు. వారు ఏమనుకుంటారంటే పిల్లలు ఆటోమేటిక్గా మారిపోతారనుకుంటారు. కంపల్సరిగా బయట నుంచి ఈ రోజుల్లో ఉన్న ఈ యొక్క స్ట్రెస్కి, ఈ రోజుల్లో ఉన్న ఈ యొక్క యాంత్రిక జీవనానికి పర్సనాలిటీ డెవలప్మెంట్స్, అదేవిధంగా సైకాలజిస్టుల సహాయం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందమ్మా. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు వాణి మేడం. వాణి. వాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లా నుంచి మేడం. ఓకే వాణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే మా వాణి గారు, చెప్పండి అమ్మా. సార్, మా వారు కొంచెం షాపులు, మాకు ఫ్యాన్సీ షాప్ ఉంది సార్. ఓకే అమ్మా. షాప్ తాళం వేసేటప్పుడు లాగి లాగి చూసుకుంటాడు, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ లాగుతాడు సార్. ఏదో ఒకటి అంటే టెన్షన్ గా ఉంటాడు. ఏదైనా ఎవరైనా వచ్చారనుకోండి షాప్ లో కొనడానికి, వాళ్ళు ఏదైనా లాగేసుకుంటారు, అంటే అక్కడ కొంచెం తీసేసుకుంటుంటారు, గమనించుకోవాలి వాస్తవంగా. వాళ్ళు డబ్బులు ఇచ్చాడా లేదా ఒక డౌట్, ఇచ్చాడా లేదా డౌట్ ఉంటాయి. టెన్షన్ గా ఉంటాడు సార్. అదే అమ్మా, మీ వారికి ఏమన్నా ఎక్కడైనా చూపించారా? చాలా వేస్తుంది సార్. ఒకసారి దాని అతనికి డౌట్ వచ్చిపోయాడు సార్. వెళ్ళారు, ఒక మంత్ మెడిసిన్ తిన్నాడు, దాన్ని డ్రాప్ చేసేసారు సార్. ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. ఓకేమ్మా. ఇప్పుడు ఆ విధంగా మీ వారికి ఆ విధంగా లాక్ వేయడం కానీ, యాంగ్జైటీ కానీ, ఇది తెలియకుండా ఒక ఓసీడీ కాన్సెప్ట్, లేదా తెలియకుండా వారిలో వచ్చిన ఒక రకమైన అనుమానపు జబ్బు అంటాం. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఈ పారానాయిడ్ లక్షణం కావచ్చు, ఓసీడీ అంటాం, ఇటువంటి లక్షణాలు పదే పదే మీ వారికి వస్తున్నాయంటే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి సైకాట్రిస్టులు మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ని ఫాలో అప్ అవ్వాలి, వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పినట్టు ఫాలో కాకున్నప్పుడు మీరు థెరపీస్ ఉంటాయి, హిప్నోథెరపీ కానీ, ఎన్ఎల్పి కానీ, కౌన్సిలింగ్ కానీ, బిహేవియర్ థెరపీ కానీ. బిహేవియర్ థెరపీ అనేది చాలా అద్భుతంగా దీనికి పనిచేస్తుంది. మా కౌన్సిలింగ్ సెంటర్లో కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది థెరపీ ఇస్తుంటాం. ఆ చికిత్స, ఆ మానసిక చికిత్సని చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటువంటివి ఉంటే మీ వారిని తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఆయనకు ఒక మాట చెప్తే ఒక రోజులో లేదా ఒక క్షణంలో మారిపోదు. చాలామంది అనుకుంటారు, సార్ మీరు ఒక మాట చెప్పండి సార్, మీరు తగ్గిపోద్ది. ఒక మాట చెప్తే తగ్గేదేముండదు. ఇదేమి
ఇది కొన్ని వారి యొక్క మైండ్లో ప్రోగ్రామింగ్ జరగాల. అదేవిధంగా మీ వారి మైండ్లో ఈ యాంగ్జైటీని ఓవర్కమ్ చేసుకోవడానికి యాంగ్జైటీ రిమూవ్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా రిలాక్స్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఫాలో అప్ అవ్వగలిగితే మీ వారు దాంట్లోంచి పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ రావాలనుకుంటే మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్కి రండి, మీ వారు దాంట్లోంచి బెటర్ అయిపోయి మీ బిజినెస్ బాగా ఉండడమే కాకుండా లైఫ్ స్టైల్లో చక్కని మార్పులు ఉంటాయమ్మా. రైట్ అమ్మా. సో అలాగే డాక్టర్ గారు, చాలామంది కూడా డాక్టర్ కలవాలంటే సైకాలజిస్ట్ ఏదో పిచ్చి వాళ్ళు ఇలా చాలా అపోహలు ఉంటాయన్నమాట. ఫైనల్గా వాళ్ళకి ఒకసారి చెప్పేసి అందరికి కూడా ఒకసారి ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మానసిక రుగ్మతల్ని అలాగే పెట్టుకోవద్దు. అది ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్ ఉన్నా సైకియాట్రిస్ట్ ఉన్నా మీరు తీసుకెళ్ళండి, దాంట్లో తప్పేం లేదు. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని అలాగే ఫిక్స్ చేస్తుంటే ఈ మధ్య కాలంలో చాలా జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. ఈ డెంగ్యూ ఫీవర్స్ని అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే లివర్ కొట్టేసి చావడానికి కూడా, అంటే మరణం కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అంటే దానికోసం ఒక నివారణ మనం చూస్తున్నాం. అలాగే సైకలాజికల్ ప్రాబ్లం కొన్నేళ్ల పాటు అతని యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తుంటుంది. అందుకని కంపల్సరిగా ఈ స్టిగ్మాస్, ఈ ఫీలింగ్స్, ఈ యొక్క సోషల్ ఈ రకమైన ఫోబియాస్ ఇవన్నీ తీసేసి అది సమస్య ఉన్నప్పుడు కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ అదేవిధంగా సైకియాట్రిస్ట్ సపోర్ట్ కానీ తీసుకొని వెళ్తే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇది చేయలేమంటే లైఫ్ స్టైల్లో యోగా కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా వాకింగ్ చేయడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు, సెల్ఫ్ హిప్నోసిస్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. నిర్భయంగా అంటే భయము లేకుండా ధైర్యంగా, మనమేం తప్పు చేయట్లేదండి, ధైర్యంగా రాండి, దాన్ని ఒప్పుకోను. ఈ యొక్క దీపికా పడుకునే లాంటి హీరోయిన్సే ఓపెన్గా ఒప్పుకొని నాకు ఈ సమస్య ఉంది, నేను బయటపడ్డాను, అటువంటప్పుడు మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్. అందువల్ల మీరు ఎక్కడైనా ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికైనా ప్రపంచంలో ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా నెల్లూరులో మద్రాస్ బస్టాండ్ దగ్గర స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఉంటుంది, అక్కడికి మీరు రాగలిగితే మీకు దాని మీద నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇంకా మీరు రాలేము, మేము చూసుకోలేమంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లైఫ్ కీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో కొన్ని వందల వీడియోస్ పెట్టినాను, దాన్ని కూడా మీరు చూసుకోగలిగితే మీకు బెటర్మెంట్గా ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కాల్ కలవని వాళ్ళు కానీ ఎవరైనా కానీ డాక్టర్ గారిని సంప్రదించాలంటే కనుక స్నేహ కౌన్సిలింగ్ సెంటరు, మద్రాస్ బస్ స్టాండ్ సెంటరు, అభిరామ్ హోటల్ వీధి అండ్ కృష్ణ చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గర అండి, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని పర్సనల్గా మీట్ అవ్వండి. అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసి 9346708090 అనే నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో సందేహాలకి మాకు సమాధానాలు ఇచ్చారు. అలాగే ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. మరొక హెల్త్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.